చేస్తున్నారు. గ్రామంలో చాలా మంది నిరుద్యోగ పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు కూడా జీవనోపాధి కోసము పరిశ్రమలు కూడా ఇక్కడ స్థాపించడం మధ్యలో చాలా ప్రాబ్లాలు కూడా వస్తున్నాయి. ఈ ఖచ్చితంగా ఈ మూడు రోడ్లను ఈ గ్రామంలో బిల్డింగ్లు ఇంకా కొన్ని చాలా ఉన్నాయి సమస్యలు. దయచేసి చేసినది వాళ్ళు చెప్పినది కాదు. మనం చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు, నేను రోడ్లు వేసిన, నేను పింఛన్లు ఇచ్చిన, నేను ఇది చేసిన అంటాడు. నువ్వు ఎన్ని చేసినా ఈ ఊళ్ళో కూడా ఈ 5 సంవత్సరాలకు 1,27,00,000 పన్ను. వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు. ఒక రాష్ట్రం యొక్క దశ దిశ నిర్దేశించే ఎన్నికలు కాబట్టి ఇవి చాలా కీలకమైన ఎన్నికలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఎన్నో బాధలు అనుభవించినాం. ఒక దిక్కు రైతులు, ఒక దిక్కు నిరుద్యోగ యువత, ఒక దిక్కు సామాన్యమైన పేదవాళ్ళు, ఒక దిక్కు కూలి పని చేసుకునే వాళ్ళు, ఒక దిక్కు ఈ గ్రామంలోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రతి గ్రామము, ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటిలోనూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అసమర్థత వల్ల చాలా వరకు నష్టపోవడం జరిగింది. మరి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే రోజులు అది దగ్గరలోనే ఉంది. 6/11 బృహస్పతివారం. మరి ఆ రోజులు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రజలు ఎదురు చూసే రోజు రానే వస్తూ ఉంది దగ్గరలోనే. కాబట్టి ప్రజలు మీరు కోరుకున్న ప్రభుత్వం, మీకు నచ్చిన ప్రభుత్వం త్వరలోనే రాబోతా ఉంది. వీళ్ళు చాలా మంది చిన్న పిల్లలు, వీళ్ళతో ఏమీ కావు, వీళ్ళకు ఓట్లు వేయరని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు అని. వీళ్ళు పిల్లలు కాదు, పిడుగులు అని చెప్పి ఖచ్చితంగా ఈ గ్రామంలో నిరూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. 4 సార్లు పోయి బీసీ జనార్దన్ అండి, ఎందుకంటే వాళ్ళు ఏదో ఉత్తపుణ్యానికి అడగడం లాంటప్పుడు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ఆస్తి గాలేరు నగర కింద పొలం మునకకు పోవడం జరిగింది. కాలువ తీసేదానికి, ఆ కాలువ తీసుకునే దానికి ఈ యొక్క భూమిని 13 సంవత్సరాలు, అంటే ఈరోజు కాదు 13 సంవత్సరాల క్రితం ఆ యొక్క భూమిని గాలేరు నగరికి సంబంధించిన అధికారులు స్వాధీనం చేసుకుని డబ్బులు ఇస్తామని చెప్పి 13 సంవత్సరాలైనా కూడా వీళ్ళు చెప్పులు అరిగిపోయేలా ఎంఆర్ఓ చుట్టూ, అదేవిధంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చుట్టూ రోజు తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆ యొక్క అధికారులకు కనికరం లేదు, ఆ ఎమ్మెల్యేకు కనికరం లేదు. పైగా ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్లకు ఈ 40 మందికి, ఈ 44 మందికి 1 రూపాయి కూడా ఇవ్వవద్దని దొంగ అర్జీలు ఇవ్వడం జరిగింది. దొంగ అర్జీలు వీళ్లకు భూమి లేనట్టు. కాబట్టి ఈ భూమి వీళ్ళ కష్టార్జితము, వీళ్ళ అడంగంలో ఉన్నాయి, ఆర్ఎస్ఆర్లో ఉన్నాయి, ఒన్బిలో ఉన్నాయి. మరి వీళ్ళు చెప్పులు అరిగిపోయేలా ఎన్నిసార్లు తిరిగినారు. అదేవిధంగా 4 సార్లు బీసీ జనార్దన్ రెడ్డి ఇంటి వద్దకు కూడా పోవడం జరిగింది. మరి ఆయన చెప్పిన సమాధానం ఏమంటే, మీ గ్రామంలో నాయకుడు అడ్డుకుంటా ఉన్నాడు, మీ నాయకుడిని కాదని నేను 1 ఇంచు కూడా దాటలేను, మీకు ఆ పని చేయలేను అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అటువంటి చేతగాని ఎమ్మెల్యేకు మీరు ఓట్లేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదో ఒక వ్యక్తి ఓటేస్తే నీకు అన్ని ఓట్లు వచ్చినాయా, ఇక్కడున్న ప్రజలందరూ ఓట్లేస్తే నీకు అన్ని ఓట్లు వచ్చినాయా సమాధానం చెప్పాలా? ఈరోజు ప్రజలు ఓట్లేస్తే నాయకుడు అవుతారు, ప్రజలు ఓట్లేస్తే ఎమ్మెల్యే అవుతారు,
ప్రజల ఓట్లేస్తే ఎంపీ అవుతారు. ఆ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు, ఎంపీలు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. కానీ ఈ విధంగా ప్రజలు ఒక ఎమ్మెల్యే బాధ్యత గల ఎమ్మెల్యే దగ్గరికి పోయినప్పుడు సంబంధిత నాయకుడిని, సంబంధిత అధికారులను ఎదురుగా పిలిపించి వాళ్లకు న్యాయం చేయవలసింది పోయి ఒక వ్యక్తి చెప్పిన మాటలు విని 46-44 మంది కడుపులు కొట్టడం జరిగింది. ఈ మధ్య నా దగ్గర కూడా వీళ్ళు రావడం జరిగింది. వచ్చిన వెంటనే నేను ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఆ యొక్క భూములకు సంబంధించి 13 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగడం లేదు, ఖచ్చితంగా చేస్తావా చేయవా అని ముందుగా చెప్పడం జరిగింది. ఆయన కూడా 2-3 సార్లు రేపు మన్నాడు చేస్తాను. ఈ నాయకులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉన్న ముందని విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా.